నువ్వు సాతాన్ని రోజున జయించగలవు. దేవుని స్తోత్రం కదా. మనసుకు సంబంధించింది కాదు భక్తి అనేది, మనసుకు సంబంధించింది అన్నమాట. మనసు ఉండాలి. మనస, వాంఛన, కర్మ అని అంటారు కదా పెద్దలు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉండాలి. భక్తి అనేది ఎప్పుడు కూడా మనిషికి శరీరానికి సంబంధించింది కానే కాదు, కానీ మన మనసుకు సంబంధించింది అని మనం గమనించాలి, ఆలోచించాలి. అయితే గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచన భాగంలో ఏముందంటే, ఏమండి మీరు ఏమండి ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా మీరు ముగించారు అని అంటాడు. అయితే ఏమండి కొరింథీ 3:2 ఏముందంటే, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున నేను మిమ్మలను అన్నముతో పెంచలేదు, పాలతోనే పెంచాను అని దేవుడు కృపను బట్టి పౌలు గారు స్థాపించిన సంఘాలతో, ఏమండి కొరింథీ, గలతీ, ఎఫెసి, ఫిలిప్పి అవి పట్టణాలు. ఆ పట్టణాల్లో సంఘాలు ఉన్నందువల్ల ఎఫెసి సంఘము, ఫిలిప్పి సంఘము, దెసలోనిక సంఘము, కొలస్సి సంఘము అని ఆ విధంగా ఆ ప్రాంతంలో పెట్టిన ఆ సంఘాలకు, కట్టిన సంఘాలకు ఆ పేర్లు పెట్టబడింది అన్నమాట. కోస్టల్లో ఉంటే కోస్టల్ సంఘము అని అంటాం కదా. అదేవిధంగా ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో స్థాపించిన ఆ సంఘాలకి పౌలు గారు ఏ ప్రాంతంలో ఆయన సంఘాన్ని స్థాపించాడో దెసలోనికలో ఉన్న సంఘానికి అని అంటాడు, కొలస్సీలో ఉన్న సంఘానికి, ఎఫెసులో ఉన్న సంఘానికి అని సంఘాల గురించి ఆ విధంగా భక్తుడు మాట్లాడుకుంటూ వస్తాడు. ఈ సంఘంలో ఉన్న వ్యక్తులు శారీరకంగా ఉండాలా, లేకపోతే ఆత్మీయంగా బలంగా ఉండాలా, లేకపోతే భౌతికమైన జీవితంలో బలంగా ఉండాలా, దేహం బలంగా ఉండాలా, ఆత్మ బలంగా ఉండాలా, లేకపోతే మనుషులు బలంగా ఉండాలా? ఈ రోజున లోకంలో చాలా బలాలు ఉన్నాయి. కుల బలము, జన బలము, మత బలము, జాతి బలము, దేశ బలము, అధికార బలము, చాలా బలాలు ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎంతవరకు అని అంటే, మనం ఈ లోకంలో జీవించినంత వరకు మాత్రమే ఇవన్నీ కూడా మన జీవితంలో పనిచేయడానికి అవకాశం ఉంది. కృప కలిగిన ప్రభు అంతవరకు మాత్రమే అవి ఉండే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని బలము ఎంతవరకు అండి ఈ లోకంలో ఉంటుంది అని మీరు ఆలోచన చేసినట్లయితే, వాక్యం అంటున్న మాట ఆకాశము భూమి కూడా గతించిపోతుంది, కానీ దేవుని మాటలు నిత్యము నిరంతరము కూడా ఈ భూ ప్రపంచంలో నిలిచి ఉంటాయి అని భక్తుడు అన్నాడు. దేవునికి ఏమండి దేవుడు ఆది అంతమైన దేవుడు ఉన్నాడు, ఆయన ఉంటున్నాడు, ఆయన ఒకప్పుడు ఉండబోతాడు. అంటే త్రికాలములో, 3 కాలాల్లో కూడా దేవుడు ఈ లోకములో ఉన్నవాడే అని మనం గమనించాలి. మనం ఒకప్పుడు లేము, మనం తల్లి గర్భంలో పుట్టాం కాబట్టి మనం ఉన్నాం. మనం ఒకప్పుడు చనిపోతాం, ఆ తర్వాత మనం ఉండం. పుట్టుకలో ఉన్నాము, జీవితంలో ఉన్నాము, పుట్టక మునుపు మనము లేము, మరణం తరువాత కూడా మనం ఈ లోకంలో లేము, ఉండము అని మనం గమనించాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఈ దినాన మనుషులు ఎప్పుడు కూడా భౌతికంగానే ఆలోచిస్తున్నారు, భౌతికంగానే తలస్తున్నారు, భౌతికంగానే ఎప్పుడు కూడా వారి ఉద్దేశాలు, ఎప్పుడు కూడా ఆలోచనలు ఆ విధంగానే ఉన్నాయి. అందుకని పౌలు గారు అంటారు, మీరు భూ సంబంధమైన మనుషులు కాక మీరు ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండండి అని అంటాడు ఆయన. ఆత్మ సంబంధమైన మనుషులుగా అని అంటే, లోకాన్ని తక్కువ ప్రేమించాలి, యేసయ్యను ఎక్కువ ప్రేమించాలి. లోకములో ఏమండి ప్రథమ స్థానము దేనికి మనం ఇవ్వాలంటే దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఒక ఆయన అంటాడు, నా యొక్క శరీరములో మీరు ఎక్కడ కోసినా సరే నా రక్తం యేసు యేసు అంటుందండి అని అన్నాడు ఆయన. శరీరములో నన్ను ఎప్పుడు నీవు తుపాకీ చూపించిన ఎప్పుడు మాట్లాడినా సరే నా శరీరంలో ఏమండి అది ఎలాగ పనిచేస్తుంది అని అంటే, అది అదేమంటాడంటే క్రీస్తే నా కళ్ళల్లో కనిపిస్తాడు,
నా రక్తంలో కనిపిస్తాడు, నా నర నరాలు కూడా, నా రక్తము నా మాంసం కూడా ఏమి మాట్లాడుతూ ఉంటాయంటే యేసు 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 అని చెప్పాడు ఆయన. అంటే యేసు అనే ఆ త్యాగంతో, యేసు అనే ఆ మాటతో, యేసు అనే ఆ సమర్పణతో తన శరీరాన్ని ఆయన తన మనసును ఆలోచనలో నింపుకున్నవాడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబులు ఆ విధంగా చెలవిస్తూ ఉందన్నమాట. మీలో ఎవరండి బలంగా ఉన్నారు అని మీరు అడిగినట్లయితే నాలాంటి మీరు బలంగా ఉన్నారంటారా? అసలు అన్నే అంటారన్నమాట, నాకంటే ఎవరైతే కండ్లు తిరిగి ఉంటారో, ఏమండి నాకంటే ఎవరైతే వస్తాదుల్లాగా ఉంటారో, నాకంటే ఎవరైతే ఏమండి ఉన్నత దేహులుగా ఉంటారో, మీరు వారిని బలవంతుడు అంటారు. నన్ను అబ్రహం గారిని పక్క పక్కన పెట్టండి, మీరేమంటారంటే నేను బలవంతుని అంటారా? శారం గారు అలాగంటే ఒప్పుకోరు, లేదండి మీకన్నా అబ్రహం గారే బలవంతులండి అని ఆ తల్లి గారు అంటారు. ఎందుకంటే బలము అనేది శరీరంలో ఉంది, బలం అనేది మనం పొందుకోవాలి. జగదీశ్ కూడా చూస్తున్నాడు, నా గురించి చెప్పండి కొద్దిగా, నేను బలవంతునే కదా మీకన్నాని, నాకన్నా బలవంతుడు, దేవుని స్తోత్రం సంతోషం. బలాలు ఆ విధంగా లోకంలో చాలాసార్లు పనిచేస్తూ ఉన్నాయి, కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన బలాన్ని కలిగి మనం ఎప్పుడు కూడా లోకములో పనిచేస్తూ ఉండాలి. ప్రార్థనలో బలం ఉండాలి, విశ్వాసములో బలం ఉండాలి, వాక్యములో బలం ఉండాలి, ఆత్మీయ జీవితములో బలం ఉండాలి, పాపాన్ని ఎదిరించే విషయంలో బలం ఉండాలి, పాపాన్ని ధిక్కరించే విషయంలో బలం ఉండాలి, లోకముతో పాపముతో ఎదిరి పోరాడి గెలిచే విషయంలో మనకి ఆధ్యాత్మిక బలం ఈ రోజున అవసరం. ఈ బలము మనము కలిగి లేకపోతే, ఈ బలం మన జీవితంలో మనము కలిగి ఉండకపోతే మన జీవితంలో ఏమి ప్రవేశిస్తుంది అని అంటే బలహీనత ప్రవేశించే అవకాశం ఉంది, బలహీనత ప్రవేశించే అవకాశం ఉంది. చూడండి, మనిషి యొక్క శరీరంలో ఏమండి రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వ్యాధులన్నీ బయటపడుతూ ఉంటాయి. బలం ఉన్నప్పుడు రోగం కనబడదు, బలము లేనప్పుడే రోగం కనబడుతుంది. అలాగనే మనము ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నప్పుడు లోకం మన జోలికి రాదు, పాపం మన జోలికి రాదు. కానీ మనము ఆధ్యాత్మిక జీవితంలో ఏమంటే దిగజారిపోతున్నప్పుడు, ప్రార్థన తగ్గిపోయినప్పుడు, వాక్యానుసారమైన జీవితము తగ్గిపోయినప్పుడు, దేవుని మీద ఆసక్తి తగ్గిపోయినప్పుడు, దేవుని పని మీద, దేవుని కార్యక్రమాల మీద మన ఆసక్తి తగ్గిపోయినప్పుడు మనం ఈ లోకంలో ఎలాగుంటామంటే అప్పుడే మనము పాపములో పడిపోవడం ప్రారంభమవుతుంది, అప్పుడే మనము లోకానుసారంగా జీవించడం ప్రారంభమవుతుంది, అప్పుడే మన జీవితంలో మనము పతనమైపోయే ఏమండి ఆ యొక్క కౌంట్ డౌన్ అనేది మన జీవితంలో ప్రారంభం అవడానికి అవకాశం ఉందన్నమాట. పౌలు గారు ఏమండి సంఘాలను ఆత్మానుసారంగా ప్రారంభించారు, అయితే ఆ ప్రజలు ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోతూ మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు వారు తగ్గిపోతూ వారి జీవితాలు శరీరానుసారమైన కార్యాలకు లోనైపోయాయి అని పౌలు గారు మాట్లాడతారు. రెండో మాటలో 1 కొరింథీయులు 3:2 ఏముందంటే అప్పటిలో మీకు బలము చాలకపోయినందున నేను మిమ్మల్ని పాలతోనే పెంచాను, అనగా బలహీనంగా ఉన్నప్పుడు పాలతోనే పెంచాను మిమ్మల్ని, జీర్ణించుకోలేరని అర్థం చేసుకోలేరని వాక్య మీకు అర్థం కాదని నేను పాలతోనే ఆ చిన్నపిల్లవానికి తల్లి పెట్టి ఆ చిన్న చిన్న పదార్థాలే ఏమండి ఆ చిన్న చిన్న పదార్థాలే ఆ ఘన పదార్థం కాకుండా ద్రావకాన్ని మాత్రమే మీకు త్రాగిపించాను అని పౌలు గారు అంటారు. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే అప్పట్లో మీకు బలము చాలలేదు, మరి ఇప్పుడు మీరు బలవంతులే కదా, ఇప్పుడు మీరు బలవంతులే కదా, ఇప్పుడు మీరు భక్తిలో పెరిగారు కదా, ఇప్పుడు మీరు వాక్యానుసారమైన జీవితంలో పెరిగారు కదా. రక్షణ అంటే ఏమిటో, దేవుడు అంటే ఎవరో, దేవుడు మనకిచ్చే కార్యాలు ఏమిటో, మన జీవితంలో ప్రభు మన కొరకు ఏం చేశాడో, మన మన జీవితంలో దేవుని కొరకు లోకంలో ఏ విధంగా ఉన్నామో ఇవన్నీ మనకి బాగా తెలుసు. అనగా అర్థం ఏమిటంటే ఇప్పుడు మీరు దేవుళ్ళో బలాన్ని పొందుకున్నారు అనగా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనము చిన్నపిల్లవాడి వయస్సును మనము దాటి మనము ఆహారము తినే ప్రాయానికి వచ్చాము అని
దేవుడు ఆ విధంగా సెలవిస్తున్నాడు. అన్నము తినే ప్రాయము అని అంటే మనము వాక్యాన్ని జీర్ణించుకోగలం, మనము వాక్యాన్ని అర్థం చేసుకోగలం, మన జీవితంలో వాక్యము ఫలింప చేయబడే అవకాశము, ఆ వయసు, ఆ దృక్పథం, ఆ శక్తి, ఆ ఆలోచన, ఆ రెసిస్టెన్సీ పవర్ అనేది మన జీవితంలో దేవుడు ఇప్పుడు పెట్టాడు అన్నమాట. అందుకనే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, దేవుని ప్రజలారా, మంచి చెడు మీ ఎదుట ఉన్నవి. మీ ఎదుట ఉన్నప్పుడు ఆ ఎంచుకునే స్వేచ్ఛ కూడా దేవుడు మీకు ఇచ్చాడని మనం గమనించాలి, ఆలోచించాలి. కొంతమంది చిన్న చిన్న ఏమండి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఏమండి, మరి దేవుడు ఏదైనా తోటను చేశాడు కదా, ఏదైనా తోటను దేవుడు చేసినప్పుడు మరి దేవుడికి తెలుసు కదండి ఆదాము అవలు పడిపోతారని, ఎందుకండి ఏదైనా తోటలో ఆ వృక్షాన్ని పెట్టాలి అని అంటారన్నమాట. ఒక మాట చెప్పిన దేవుడు ఎప్పుడు కూడా నిబంధనలు పెట్టేవాడు కాదు. ఏమండి, నీ కడుపును పుట్టిన బిడ్డకు నువ్వు నిబంధనలు పెడతావా? ఎప్పుడైనా పెట్టే పెట్టం. మనం మన ఇంటిలో బిడ్డ స్వేచ్ఛగా ఆడుకోవచ్చు, ఎక్కడైనా ఆడుకోవచ్చు, ఏదైనా తినవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఏమండి, లక్ష రూపాయలు టీవీని పగలగొట్టేసినా సరే మనం ఏ మనం, ఎందుకంటే అయ్యో నా బిడ్డ, నా కూతురు, నా కొడుకు లేక పుట్టాడు, లేక పుట్టింది అని మనము ఆ విధంగా మాట్లాడతాం. అవునంటారా కాదంటారా, అవునంటారా కాదంటారా, అవుననే చెప్పాలి. అయితే ఆ విధంగా ఉన్నప్పుడు దేవాది దేవుడు ఏమండి ఆదాముకు అవలకు దేవుడు ఎప్పుడు కూడా ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు. అంటే ఫ్రీడమ్, అంటే స్వేచ్ఛానుసారులుగా జీవించండి అని దేవుడు అలాగా ఆ విధంగా ఉంచినప్పుడు ఆ వ్యక్తులు చేసే పని ఏమిటంటే, దేవుడు చెప్పాడు, దేవుడు ఆజ్ఞాపించాడు, అది మంచి, ఇది చెడు, ఇది చెడు, అది మంచి, మీరు ఏది కోరుకుంటారో మీ ఇష్టం అని దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఎందుకో తెలుసా, మంచి చెడ్డలు కలిగిన తెలుసుకున్న వారు, మంచి చెడ్డలు ఎరిగిన వారు ఆదాము అవలు. మంచి చెడ్డలు ఎరిగిన వారు కనుక ఏది కోరుకుంటారో, ఏది ఆశిస్తారో చూద్దామని దేవుడు ఆ దినాన పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో ఆదాము అవలు వాడిపోయారు. ఆదాము అవలు దేవునికి ఏమండి అపజయము కలిగించి తెచ్చిపెట్టారు. ఈ దినమున నీవు కూడా భక్తిలో బలంగా ఉంటే, విశ్వాసములో బలంగా ఉంటే, నువ్వు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరచబడుతూ ఉంటే, ఈరోజు ప్రభు అంటున్న మాట ఏమిటంటే నీ జీవితంలో ప్రభు కొన్ని పరీక్షలు పెడుతున్నాడు, నువ్వు ఆ పరీక్షలు ఏదైనా గెలిచిన వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం మనకు ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. వాక్యం చూడండి, వాక్యం చూడండి పిల్ల, చూడండి కీర్తన మనం చూడండి పిల్లలు, 31వ అధ్యాయము 10వ వాక్యం చూడండి, 31 ఆ పని చూడండి, కీర్తన భాగం చూడండి. అక్కడ వాక్యం ఏమంటుందంటే, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది అని ఉందన్నమాట. మరొక మాట చూడండి, 38వ కీర్తన 10వ వచనం, 38:10, 31:10 కూడా రెండు వాక్యాలు మనకి అనిపిస్తాయి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది అంటాడు 31:10. 38:10 ఉన్న మాట ఏమిటంటే, నా బలము నన్ను విడిచి పోయెను అని దేవుని వాక్యములో ఈ మాట ఉందన్నమాట. దేవుని వాక్యములో ఈ మాట ఉంది. దయతో మనం గమనించాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుని ద్వారా కూడగట్టుకున్న బలమంతా కూడా ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ఎప్పుడు నీ జీవితానికి దూరమైపోతుంది, ఎప్పుడు నీ జీవితంలో అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అని మీరు ఆలోచన చేయగలిగితే, ఈ యొక్క ఏమండి ఈ 31వ దావీదు సంకీర్తన 10వ వచన భాగంలో ఉన్న మాట ఏమిటంటే, నా దోషమును బట్టి నా బలము నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని అంటాడు ఆయన. 38:10 కూడా అదే మాట మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ఎప్పుడు క్రైస్తవుడు, ఎప్పుడు సంఘం, లేక ఎప్పుడు ఒక ఆత్మీయుడు బలాన్ని పోగొట్టుకుంటాడు అని మీరు ఆలోచన చేయగలిగితే, పాపము ప్రవేశించినప్పుడు బలము పోవటానికి అవకాశము ఉందన్నమాట. బైబిల్లో చూస్తే పిల్లలు చూడండి పిల్లరా, న్యాయపత్ర గ్రంథం చూడండి పిల్లరా, 16:17 మనం చూద్దాం. న్యాయపత్ర గ్రంథము 16:17 ఉన్న మాట ఏమిటంటే,
నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అగుదును అని ఉందన్నమాట. నయాధిపతుల గ్రంథము 16:17 భాగంలో ఉన్న మాట, నాకు క్షౌరము చేసిన ఎడల అంటే నా తలను కత్తిరించిన ఎడల నాలో నుండి నా బలము వెళ్ళిపోవును వెడలిపోవును అని భక్తుడైన ఏమండి సంసోను ఆ విధంగా దెలీలాతో మాట్లాడుతున్న మాట మనం ఈ దినాన మనం గమనించాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఏమండి కొన్ని మనుషుల యొక్క జీవితానికి విపరీతమైన ఆటంకాలు కలిగించే కొన్ని సాధనాలు ఉన్నాయి. అవేమిటంటే చాలా లోకములో దుర్భరమైనవి అన్నమాట. ఏమండి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏమండి లోకములో దూరంగానే జీవించాలి. ఈ లోకం మాలినీయము కానీ, ఈ లోకంలో ఉన్న కలంకము కల్మషము కానీ నీకు నాకు మనకు అంటకుండా మనం ఎప్పుడు కూడా మన భక్తిని మనము కాపాడుకుంటూ ఉండాలని ఈ దినమున దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. దావీదు సంకీర్తనలు 31:10 నా దోషమును బట్టి నా బలము ఏమండి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది అని భక్తుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అనగా నువ్వు పాపాన్ని చేసినప్పుడు నీ ఆత్మీయ బలము తగ్గిపోయినట్లే, నువ్వు పాపాన్ని తలంచినప్పుడు నీ ఆత్మీయ బలము నీ జీవితంలో తగ్గిపోయినట్లే, నువ్వు పాపాన్ని తప్పించినప్పుడు నువ్వు పాపాన్ని తలపోసుకున్నప్పుడు నీ మనసు పాపానికి ప్రేరేపించబడినప్పుడు నువ్వు పాపము గురించి ఆలోచన కలిగి ఉన్నప్పుడు భక్తిలో కానీ విశ్వాసములో కానీ ప్రార్థనలో కానీ సంఘములో కానీ సహవాసములో కానీ దేవుని కార్యక్రమాలలో కానీ నువ్వు ఎలాంటి వ్యక్తి అంటే నువ్వు బలమును పోగొట్టుకున్న వ్యక్తిగా నువ్వు దేవుని కొరకు ఉన్నావు అని దినమున దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. దేవుని వాక్యము ఆ విధంగా ఈ రోజున సెలవిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఏమండి లోకానికి పాపానికి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. లోకము పాపములో మనము జీవించినట్లయితే మన జీవితము అంతగా మెరుగు పెట్టబడదు. అందుకనే పేతురు గారు కూడా ఈ విధంగా ప్రసంగిస్తారు ఆయన, మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి మీరు వేరై రక్షణ పొందండి అని అంటాడు ఆయన. మీరు మూర్ఖులకు ఈ యొక్క తరమ వారికి మీరు వేరై రక్షణ పొందండి అని అంటే మూర్ఖం అంటే లోకంలో ఉన్న కార్యాలు, మూర్ఖత అంటే దేవుని కార్యాలు కానివి అన్నీ కూడా లోకములో పనికిరాని కార్యాలే, మూర్ఖమైన కార్యాలే, మనుషులను ఇబ్బంది పెట్టే కార్యాలే, మనిషి యొక్క ఆత్మీయ జీవితానికి భంగాన్ని కలిగించిన కార్యాలే అని మీ దినమున గమనించాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి నా ప్రభునందు పిల్లరా. అందుకనే భక్తుడు అంటున్నాడు, నా బలము నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని భక్తుడు ప్రార్థన ఆ విధంగా చేస్తాడండి. దావీదు కూడా 51వ దావీదు సంకీర్తనలో మనం చూసినట్లయితే, దేవా నా రక్షణ ఆనందాన్ని మరలా నాకు ఇవ్వండి, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించండి ప్రభా, నీ యొద్ద నుంచి నన్ను త్రోసివేయకి ప్రభా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి మీరు తీసివేయకండి ప్రభా అని ఎన్నో అమూల్యమైన విలువైన మాటలు దావీదు పాపము చేసి పడి చెడిపోయిన తర్వాత అవి మరలా పొందుకోవడానికి దావీదు పడే ప్రయాస ఎంత అంటే ఎంత అంతని చెప్పలేము, ఎంత అంతని చెప్పలేము. అవి వర్ణనాతీతం, అవి వర్ణింప సఖ్యము కాని మాటలు. దావీదు అంటాడు, నా ఎముకలు నా దవడకు అంటుచున్నాయి అంటాడు, నా ఎముకలు నా మాంసానికి అంటుతూ ఉన్నాయి అంటాడు ఆయన, నా శరీరము క్షీణించిపోతుంది అని అంటున్నాడు ఆయన. ఎంత నష్టం ఏమండి దావీదుకి ఎందుకు కలిగింది అని మనము ఆలోచన చేసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1-2 వాక్యాల్లో ఉంది, రాజులు ఏమండి వసంత కాలమున అంటే యుద్ధమునకు వెళ్ళే కాలమున ఏమండి దావీదు మహారాజు మిద్ది మీద నుండి ఒక స్త్రీని చూశాడు, అపరాధములో పడ్డాడు, అవిధేయతను చేశాడు, పాపానికి లోనైపోయాడు, బానిసైపోయాడు, ఆ తదుపరి తన జీవితం ఎలాగుంది అని అంటే
ఆయన అంటాడు, నా రాజ్యంలో సమాధానము లేదు, నా కుటుంబంలో సమాధానము లేదు, నాలో సమాధానము లేదు, నా ప్రజలు నన్ను త్రోసివేస్తూ ఉన్నారు, నా జీవితం పూర్తిగా విచ్ఛిన్నమైపోతూ ఉంది, ఎక్కడికి వెళ్ళే సరే నేను చేసిన పాపమే జ్ఞాపకం వస్తుంది. పరిపాలనకి వెళ్ళా, యుద్ధ భూమికి వెళ్ళినా, సింహాసనాన్ని ఎక్కినా, కుటుంబ జీవితంలో బిడ్డలతో భార్యతో సమయాన్ని గడుపుతున్నా, పాపం 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 పాపమే నా జీవితానికి జ్ఞాపకం వస్తుందని దావీదు పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అందుకే అంటాడు, ఎదుట ప్రభా నేను నా తప్పు నేను దాచుకోక, నేను కప్పుకోక, మీ సముఖంలో నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభా అని దావీదు ఎన్నో బలమైన మాటలు మాట్లాడినట్టుగా మనం బైబిల్లో మనం చూస్తాం. అందుకోరా, అందుకే పదహారాధ్యాయం చనిపోయారా, నాయకత్వ గ్రంథం మనం చూసినట్లయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, సంసోను కూడా అదే విధంగా పడిపోయాడు, చనిపోయాడు. నాయకత్వ గ్రంథము 16:17 ఉన్న మాట ఏమిటంటే, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్ల నేను అయిపోతాను అని ఏమండి దెలీలాకు తన యొక్క బల రహస్యాన్ని సంసోను భక్తుడు చెప్పినట్టుగా మనకి బైబిల్ గ్రంథములో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. ఒక మాట, నీవు రోజున ఆధ్యాత్మిక బలాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా ఉన్నావా? నువ్వు దినాన నీ జీవితంలో ఆధ్యాత్మిక బలాన్ని కూడగట్టుకున్న వ్యక్తిగా ఉన్నావా? కూడగట్టుకున్న వ్యక్తిగా ఉంటే స్థిరపరచబడతావు, పోగొట్టుకున్న వ్యక్తిగా ఉంటే నీ జీవితం ఇంకా కూడా నాశనానికి సమీపంగా ఉంది అని మనం ఏదైనా మనం గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. దావీదు అంటాడు, పాపం చేస్తే ఏంటయ్యా, పాపం చేస్తే నష్టమేముంది, యవనస్తులు కదా, బలవంతులు కదా, తెలివి కదా, జ్ఞానం ఉంది కదా, మాకు ఇబ్బంది లేదు కదా, మాకు కోరికలు ఆశలు ఉంటాయి కదా అని మనము అడిగితే పిల్లలా, దానికి బైబిల్లో సమాధానం ఏంటంటే, నా బలము నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని అంటున్నాడు ఆయన. అంటే పాపము చేసిన తక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతూ ఉంటాడు, ఎందుకు ఈ వ్యక్తిని ఎన్నుకున్నానా, ఎందుకు ఈ వ్యక్తిని కోరుకున్నానా, ఎందుకు ఈ వ్యక్తికి రక్షణ ఇచ్చానా, ఎందుకు ఈ వ్యక్తికి మారు మనసుని ఇచ్చానా, ఈ వ్యక్తి రక్షించకపోయినా బాగున్నే అని పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు పాపము చేస్తున్నప్పుడు ప్రక్కకు వెళ్ళి బలమైన దేవుడు ప్రక్కకు తొలగిపోయి ఆయన చేసే పని ఏమిటంటే కన్నీరు కారుస్తూ ఉంటాడు అనమాట, కన్నీరు కారుస్తూ ఉంటాడు. అందుకే రోమా పత్రికలో పౌలు గారు అంటారు ఏమని, దేవుని ఆత్మను దుఃఖపరచుకొని, పరిశుద్ధాత్మ దేవుని ఆ దేవుని ఆత్మను దుఃఖపరచొద్దని దేవుని వాక్యములు ఆ విధంగా ఉందన్నమాట. పరిశుద్ధాత్మను దూషించిన వారికి కూడా క్షమాపణ ఎప్పటికీ లేదు అని కూడా బైబిల్ గ్రంథములు ఆ విధంగా దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉందన్నమాట. అందుకే పిల్లల వాక్యం అంటున్న మాట ఏమిటంటే, సంసోను అనగా కాంతి కలిగిన వాడు అంటే ప్రకాశమానమైన వ్యక్తి అని వాక్యములో అర్థము ఆ విధంగా ఉందన్నమాట. నాయకత్వ గ్రంథము 16:17 ఉన్న ఏమండి ఆ మాటకు అర్థం ఏమిటంటే, సంసోను అనగా ఏమండి కాంతివంతమైన వ్యక్తి, ప్రకాశమానమైన వ్యక్తి అని అర్థం అనమాట. మరి పక్కనే మరో కామంది కదా, అది ఎవరంటే దెలీలా అని మనం అర్థం చేసుకోవాలి. దెలీలా అనగా మధురము అని మనము అర్థం చేసుకోవాలి. దెలీలా అనగా మధురము, సంసోను అనగా కాంతివంతమైన ప్రకాశమానమైన వ్యక్తి అని మనము గమనించి ఆలోచించాలి. ఏమండి సంసోను తండ్రి మానోహ ఎన్నో సార్లు దేవుని సముఖములో ఏమండి గొప్ప ప్రార్థన కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకాన్ని కలిగి, దేవుని దూత కూడా ప్రత్యక్షపరిచి ఆ వ్యక్తిని దేవుడు చూపించి దేవుడు చెప్పి మరి ఏమండి మానోహకు ఏమండి ఆ సంసోను బిడ్డగా దేవుడు ప్రసాదించాడండి. ఆయన పొలంలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ కనికరం కలిగిన దేవుడు ఏమని వాగ్దానం చేసి బిడ్డను ఆ తల్లికి ఆ తండ్రికి ఇచ్చాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ బిడ్డ మీదకి, ఈ బిడ్డ జీవించిన తదనంతరము కూడా, ఈ బిడ్డ ఏమని జీవించినంత వాళ్ళకు కూడా నాకు సేవకునిగా ఉంటాడు, నాకు నాయకునిగా ఉంటాడు, నాకు దాసునిగా ఉంటాడు, నా ప్రజలకు నాయకునిగా ఉంటాడు, ఈ బిడ్డ మీదకి ఎప్పటికీ కూడా మంగళకత్తె రాకూడదు అని దేవుని వాక్యములు ఆ విధంగా
వాక్యము వ్రాయబడి ఉందన్నమాట. ఎందుకంటే ఏమండి, సంసోన్ యొక్క తలలో దేవుడు జ్ఞానాన్ని పెట్టాడు, సంసోన్ యొక్క తలలో దేవుడు బలాన్ని పెట్టాడు, సంసోన్ యొక్క తలలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకాన్ని పెట్టాడు. ఈ అభిషేకము, ఈ బలము, ఈ సామర్థ్యత, ఈ తెలివి, ఈ జ్ఞానము దేని కొరకు అనంటే, ఇజ్రాయేలీలు పడిపోతూ ఉన్నప్పుడు బాగు చేయడానికి, ఇజ్రాయేలీలు బలహీనులైపోతున్నప్పుడు లేవనెత్తడానికి, ఇస్రాయేలీయులు శత్రువులకు అప్పగించబడి వారి పంట, వారి ప్రజలు అందరూ పట్టబడుతూ ఉన్నప్పుడు, అవన్నీ లోకములో పోతూ ఉన్నప్పుడు, అవన్నీ లోకములో పిల్లరా వారికి ఏమీ కాకుండా అయిపోతున్నప్పుడు, ఈ యొక్క నాయకులు ఎదురాడి పోరాడి జయించి గెలిచి ఆ ప్రజలకిచ్చి న్యాయం చేకూర్చి న్యాయాధిపతులుగా దేవుడు అనేక మందిని తన తరాల్లో దేవుడు పెడుతూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాక, దేవునికి స్తోత్రం కలుగును కాక. అనేక మంది వచ్చారు ఏమండి ఆ అధిపతులుగా, న్యాయాధిపతులుగా. కానీ సంసోను కూడా అదే న్యాయాధిపతిగా వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ బిడ్డను అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా చేస్తాను కాబట్టి తన తల మీదకి ఎప్పుడు కూడా మంగళ ఏమండి మంగళ కత్తి రాకుండా మీరు కాపాడుకోవాలి అని అన్నప్పుడు పిల్లరా, వాక్యం అంటున్న మాట ఏమిటంటే, తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో తిమ్నాతు ప్రాంతానికి తన తల్లి తన తండ్రి అందరు కూడా ఆ మార్గంలో ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు అందులో ఒక ఆ ప్రాంతంలో ఒక మార్గం ఉంది, ఆ ప్రాంతంలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిలో ఒక దేవీలా ఉంది, ఆమె ఎవరంటే మధురమైన స్త్రీ అని మనం గమనించాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపము ఎప్పుడు కూడా అనుభవిస్తున్నప్పుడు మధురంగానే ఉంటది, పాపము ఎప్పుడు కూడా చేసినప్పుడు మధురంగానే ఉంటది, పాపము ఎప్పుడు కూడా కళ్ళ ముందు కనిపించినప్పుడు అందరినీ మైమరిపించిగా ఉంటది, పాపం ఎప్పుడు కూడా మన కండ్లకు పనులు కమ్మే విధంగా ఎవరు చెప్పినా ఎంత చెప్పినా ఏ విధంగా చెప్పినా వినే విధంగా ఈ మాటలు ఉండవు. కానీ దేవుని యొక్క వాక్యము అంటున్న మాట ఏమిటంటే, ఆ పాపము అమ్మ బయట తీసుకెళ్తారా అమ్మా, ఆ పాపము మనిషి యొక్క జీవితంలో ఏం చేస్తుందంటే అది గొప్ప నష్టాన్ని కలిగించే పాపముగా ఉంది అని మనం దినాన గమనించాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత బలవంతుడు కూడా, ఇంత ప్రకాశించే వ్యక్తి కూడా, ఇంత పరిశుద్ధాత్మతో నింపబడే వ్యక్తి కూడా తిమ్నాతుకి వెళ్లే మార్గంలో పడి చనిపోయాడు, తిమ్నాతుకి వెళ్లే మార్గంలో పడి భ్రష్టుడైపోయాడు, తిమ్నాతుకి వెళ్లే మార్గంలో పాపములో కూరుకుపోయాడు ఆయన. ఫిలిస్తీన్లు వస్తున్నారు అని అన్నప్పుడు, ఫిలిస్తీన్లు పిల్లల 1000 మంది ఫిలిస్తీన్లను పచ్చి ఏమండి ఆ దవడ ఎముక పట్టుకుని, గాడిద ఎముకను పట్టుకొని ఏమండి 100 మంది ఫిలిస్తీన్లను అమ్మగా చాలా మంది కుప్ప కుప్పలుగా సైన్యాన్ని ఎదిరించి ధిక్కరించి తన ప్రజలకు విజయం ఇచ్చే ఆ వ్యక్తిగా సంసోను ఒకప్పుడు ఉన్నాడు. అలాంటి వ్యక్తి పాపమును అనుభవించి పాపములో పడిపోయినప్పుడు వాక్యం అంటున్న మాట ఏమిటంటే, తన బలమంతా కూడా వెళ్ళిపోయిందనమాట. 2-3 సార్లు ఫిలిస్తీన్లు పట్టుకున్నారు, 2-3 సార్లు ఫిలిస్తీన్లు పట్టుకున్నప్పుడు ఫిలిస్తీన్లు బంధించారు. ఫిలిస్తీన్లు వచ్చి ఏమండి 80 సంకెళ్ళు కూడా సంసోను తుత్తునీలుగా చేసి పడేశాడు. ఏమండి కట్లు కట్టారు, బంధించారు, తుత్తునీలుగా చేసి ఏమండి ఆయన వెళ్ళిపోయాడు. అనగా తనని ఏమి కూడా చేయలేని అసమర్థులుగా ఫిలిస్తీన్లు తన సైన్యము ఉండిపోయారు. అప్పుడు ఫిలిస్తీన్లందరూ కూడా ఒక పథకాన్ని వేసుకున్నారు, ఈ యొక్క సంసోను ప్రకాశమానమైన వ్యక్తిని ఎలాగూ పడగొట్టాలి, ఏమంటే ప్రకాశమానంగా ఉన్న వ్యక్తిని ఏ విధంగా నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు ఒక స్త్రీని వారు ఉరిగా వేశారు. ఆ ఉరిలో ఆ ఉచ్చులో పడిపోయినట్టుగా బైబిల్ గ్రంథం మనకు ఆ విధంగా మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం అంటుంది, స్త్రీ ఉరులు వంటిది వలల వంటిది అని వాక్యం సెలవిస్తారు. ఉరులో ఒక పక్షి పడినట్లయితే మన తమ్ముళ్ళకు తెలుసు
అది ఇంకా ఏమండి విదిలించుకోనేకి అవకాశము లేదు, వదిలించుకోనేకి అవకాశము లేదు. ఉరి అంటే ఉచ్చ అనమాట. ఉచ్చ అంటే అది బిగుసుకుండేదే కానీ వదిలయ్యేది కాదు. ప్రాణం తీసేదే కానీ ప్రాణం పోసేది కాదు. జీవాన్ని పోగొట్టేదే కానీ జీవాన్ని ఇచ్చేది కాదు అని మనం గమనించాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. రెండో మాట సొలొమోను అంటాడు సామెతల్లో, వలల వంటిది అని కూడా అంటాడు అనమాట. అనగా పిల్లరా అర్థం ఏమిటంటే ఆ వలలో పడిన వ్యక్తి తప్పనిసరిగా బందీ కావలసిందే. ఆ వలలో పడిన వ్యక్తి తప్పనిసరిగా బందీ కావలసిందే. ఈరోజు పిల్లరా నేను అంటున్నాను సంసోను అలాంటి పాపములు పడ్డాడు. ఈరోజు నీవు ఎలాంటి పాపములో పడ్డావో. సంసోను ఆ దినాన ఒక్క పాపానికే బానిసయ్యాడు. ఈరోజు నీవు ఎన్ని పాపాలకి లోకములో బానిసైపోతున్న ఈరోజు నువ్వు తప్పనిసరిగా గ్రహించాలి, గమనించాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. త్రాగుడు ఒక బంధకం, ఎమిచారం ఒక బంధకం, పేకాట ఒక బంధకం, ఏమండి అన్ని ఏమండి అబద్ధం, మోసం, లంచం, చెడు కార్యాలు, చెడు తలంపులు, కుటుంబాలు వెనబడడం, కుటుంబాన్ని పాడు చేయడం, మనుషుల మనుషుల మధ్యలో కలహాలు రేపడం, ఇవన్నీ ఎలాంటివి అనంటే వాక్యం అంటున్న మాట ఏమిటంటే అవన్నీ కూడా సాతానుడు నిన్ను పడగొట్టడానికి, నీ బలమును తొలగించడానికి, నువ్వు భక్తిలో బలంగా ఉండకూడదని సాతాను గొప్ప స్ట్రాటజీ వేసుకొని, వాడు గొప్ప వ్యూహాన్ని వేసుకొని నువ్వు జీవితంలో బాగుపడతావని ప్రయోజకుడిగా ఉంటే సాతాన్ రాజ్యము ఏమండి అది ఏమండి అది ఏమండి అది కోరగొట్టబడుతుందని సాతాను పూర్తిగా తెలుసుకొని నీ మధ్యలో సాతాను ఒంటే ఏమండి ఒలా ఉంచని రోజున దేవుని వాక్యము ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా యెహోషువ అంటాడు విధంగా నన్ను మోసే పంపినప్పుడు నాకు ఎంత బలం ఉందో నేటికి నాకు అంతే బలం ఉందని పిల్లరా. యెహోషువ 14 చూడిపోయారా, 14:11 వాక్యం మనం చూస్తే యెహోషువ 14:11 ఒక మాట ఉంది. ఆ మాట ఏమిటంటే మోసే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలం ఉందని. ఏమంటే యెహోషువ భక్తుడు మోసే తర్వాత నాయకుడు మాట్లాడే మాట మనం బైబిల్లో. ఆ వృద్ధుడు ఒడుక్కుంటూ ఒడుక్కుంటూ బాబు బాగు పెట్టినాయినా ఒడుక్కుంటూ ఒడుక్కుంటూ వృద్ధుడైపోతూ ఆయన ఏమండి ఒడుక్కుంటూ ఒడుక్కుంటూ వచ్చి ఆయన ముందుకు వచ్చి ఈ విధంగా చెప్పాడంట. ఏమండి చెబుతూ ఉంటే అంటున్నాడంట, ఏ ముసలన్నా నువ్వు దెబ్బకి పడిపోతావు, నువ్వెందుకు వచ్చా పోరాటానికి పో వెళ్ళిపో అని అంటే అని చెప్పాడంట. బాబు నువ్వు బలవంతుడివే కానీ నేను చిన్న పరీక్ష పెడతాను నీకు, ఆ పరీక్షలో నువ్వు గెలిస్తే నువ్వు బలవంతుడివే అని చెప్పి ఆ పరీక్ష పెట్టాడంట. అప్పుడు అన్నాడంట ఆయన, ఇదిగో నీ ముందు ఒక నారింజ పండు ఉంది కదా, ఇది పులుప తీప, ఇది తీయకుంటుందా పుల్లకుంటుందా, దయతో నువ్వు దీన్ని తినకుండా దీన్ని తొక్క వలచకుండా నువ్వు చెప్పగలవా నాయన బలవంతుడా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, నేను వలవకుండా తినకుండా ఎలాగండి తింటాను, నేను చెప్పగలను, నేను నా నోట్లో పెట్టాలి కదా, నా చేయితో తొక్కలు వలవాలి కదా అప్పుడు తిని చెప్పగలనంటే. అప్పుడు చెప్పాడంట, ఎంత బలవంతుడివే, ఎంత బలవంతుడివే, నీకు పండు ఎలాగుంటుందో తెలియదా అని చెప్పి అప్పుడు ఒక మాట చెప్పాడంట, నీకు నీవు బలవంతుడువు కదా అని నువ్వు విర్రవేగిపోకు, నీకన్నా బలవంతుడు ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు, ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు, ఏదో ఒక స్థలంలో ఉంటాడు. తల తన్నేవాడు వస్తే నీ తల తన్నేవాడు మరొకడు వస్తాడు, నీ తల తన్నేవాడు వస్తే నీ తల తల తన్నేవాడు మరొకడు వస్తాడు. ఎందుకో తెలుసా, ఆ విధంగా పతనం మన జీవితంలో ప్రారంభమవుతుందని భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నాకు బలం ఉందని విర్రవేగిపోయాను, కానీ ఈ రోజున నేను ఇలాంటి సాహసాలు మానుకుంటాను, మనుషులు కొట్టడం నాకు గర్వించడం మానుకుంటాను, నీ మాట ద్వారా నాకు జ్ఞానోదయం వచ్చింది బాబు అని చెప్పి ఆ దినమున ఆ వ్యక్తి సమనీయముగా ఆ స్థలము నుంచి వెళ్ళిపోయాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినాల్లో కూడా ఏమండి సాతాను ఎక్కడ వాడో తెలియదు, ఎవడో తెలియదు, ఎలాంటి వాడో తెలియదు, కానీ ఈ రోజున క్రైస్తవ లోకాన్ని అంతటిని కూడా వాడు పడబడుతూ ఉన్నాడు, వాడు పతనం చేస్తూ ఉన్నాడు.